ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. విపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని, లేకుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ప్రజలు కూడా విసిగిపోయారని, ముందస్తుపై ఎన్నికల సంఘాన్ని అడగమంటారా అంటూ చురకలంటించారు. ఎన్నికలకు వెళ్తే ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుంది, కాబట్టి మీరు సిద్ధమా అంటూ కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టేశారు. ప్రధానితో మీటింగ్ తర్వాత టార్గెట్ నవంబర్ గా కసరత్తు ప్రారంభించిన కేసీఆర్ దానం చేరిక సభలో ముందస్తుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. 100 స్థానాలకు పైగా మనమే అని చెప్పడం చూస్తుంటే ఎన్నికలకు వెళ్లడానికి పక్కా స్కెచ్ రెడీ చేసినట్లు అర్థమవుతోంది. ముందస్తు ఎన్నికలు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పార్టీ నేతలకు సిగ్నల్స్ ఇచ్చేసిన కేసీఆర్ ఇందుకోసం పక్కాగా సర్వే కూడా చేయించారు. ఫలితాలు కూడా ఏకపక్షంగానే ఉంటాయని భావిస్తున్నారు. త్వరలోనే ఆ సర్వేను బయటపెట్టాలని నిర్ణయించారు. ముందస్తుపై ఈసీని అడుగుతానంటూ కాంగ్రెస్ ను డైలమాలో పడేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే ముందస్తు కుదరదు అని కాంగ్రెస్ అంటే జనంలోకి వెళ్లే ధైర్యం లేదని అధికార పార్టీ టార్గెట్ చేస్తుంది. ఒకవేళ నవంబర్ డిసెంబర్లో ఎన్నికలకు సిద్ధమే అంటే ఎన్ని సీట్లు వస్తాయో కాంగ్రెస్ చెప్పలేని పరిస్థితి. కేసీఆర్ ఇస్తున్న తాజా సంకేతాలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు విపక్ష పార్టీ నేతలు కలవరం పుట్టిస్తోంది. ఓవైపు రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతుండటంతో ముందస్తు తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సమయంలో ప్రధాని మోదీతో భేటీ తర్వాత నుంచే వేగం పెంచారు సీఎం కేసీఆర్. ఢిల్లీ నుంచి రావడం ఆలస్యం, ముందస్తుపై కసరత్తులు ప్రారంభించారు. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకే కేంద్రం మొగ్గు చూపుతుండటం, లోక్సభ ఎన్నికలు ముందే జరిగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తుండటంతో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు కేసీఆర్. అంతేకాకుండా పెండింగ్ పనులపై దృష్టి పెట్టారు. ముందస్తు అంచనాలతో వ్యూహాలు రెడీ చేసే పనిలో పడ్డారు. ఎన్నికలు అనివార్యమైతే ఏం చేయాలి, తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఏ స్థానాల్లో ఎవరిని నిలపాలి, ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలా లేక సొంతంగానే బడిలోకి దిగాలా అనే విషయాలపై వారం రోజులుగా పార్టీ ముఖ్య నేతలు నిపుణులతో కేసీఆర్ చర్చించారు. వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఇవాళ్ళతో 198వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నగరం నుంచి ఇవాళ జగన్ పాదయాత్ర మొదలు పెడతారు. మామిడి కుదురు కిలపేట మీదుగా అప్పనపల్లి క్రాస్ చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత పాసర్లపూడి వాడవ వరకు నడుస్తారు. ఇప్పటి వరకు 2414 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు జగన్. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఇవాళ్ళతో 6 రోజుకు చేరింది. ఈ దీక్షకు ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు, కుల సంఘాలు ఇద్దరు నేతలకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తరపున 4 మంత్రులు కాలువ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసులు, పత్తిపాటి పుల్లారావు, చినరాజప్ప దీక్షా శిబిరానికి హాజరై సీఎం రమేష్ బీటెక్ రవికి సంఘీభావం తెలిపారు. ఏపీలో రాజకీయ వేడి పుట్టిస్తున్న కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో టీడీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. స్టీల్ ఫ్యాక్టరీ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు గోళ చేస్తున్న టీడీపీ నేతలే అప్పుడు అడ్డుకున్నారని విమర్శించారు. పర్సంటేజీలు ఇస్తేనే ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి లభిస్తుందని కొందరు విదేశీ పారిశ్రామికవేత్తలు తనతో చెప్పారన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమని జిందాల్ సంస్థ తనతో చెప్పిందని, కానీ రాష్ట్రంలో పరిస్థితి అనుకూలించకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారన్నారు. విజయవాడ జనసేన కార్యాలయంలో సిపిఐ రామకృష్ణతో తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు పవన్ కళ్యాణ్. వామపక్షాలతో కలిసి 3 వారాల్లో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు అండగా ఉండాలని, కానీ ఇక్కడి ప్రభుత్వాలు ప్రజలను పీడించి దోచుకుంటున్నాయని విమర్శించారు పవన్. టీడీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలతో కలిసి ముందుకెళ్తామన్నారు పవన్. 3 నెలల్లో దీనిపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు.
ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి ఆభరణాలను టీటీడీ చైర్మన్ సభ్యులు ఇతర ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఇటీవల ఆభరణాలపై ఆరోపణలు రావడంతో ఇవాళ జ్యేష్ఠాభిషేకంలో పాల్గొన్న తర్వాత బోర్డు సభ్యులు ఆభరణాల రిజిస్టర్ ఆభరణాలను పరిశీలిస్తారు. అనంతరం దీనిపై మాట్లాడనున్నారు. అటు ఆగమ శాస్త్ర పండితులు మాత్రం శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించాలి అనుకోవడం తప్పంటున్నారు. స్వామికి అలంకరించినప్పుడు మాత్రమే భక్తులు చూడాలంటున్నారు. తిరుమలలో ఆగమ శాస్త్ర నియమ నిబంధనల ప్రకారం పాలక మండలి సభ్యులతో కలిసి శ్రీవారి ఆభరణాలను పరిశీలిస్తామన్నారు టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజం లేదని ఆయన మాటలు చూస్తుంటే అర్చకులలో రాజకీయ నాయకులకి అర్థం కావడం లేదన్నారు. రమణ దీక్షితులు ఆరోపణల వెనుక ఖచ్చితంగా బీజేపీ కుట్ర ఉందన్నారు. టీటీడీ చైర్మన్ను అనంతపురంలో యాదవ సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏపీ కర్ణాటకకు చెందిన యాదవ ప్రజాప్రతినిధులు కులస్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలో తెలివి తక్కువ విపక్షం ఉందంటూ సెటైర్ లేశారు సీఎం కేసీఆర్. ప్రత్యర్థులు గట్టిగా లేరని విమర్శించారు. కేసీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టీవీలలో మాట్లాడే వాళ్ళు ఆ మాట్లాడే తెలివితేటలు కూడా కాలిపోయారు. అవి కూడా లేవు వాళ్ళకు. కొంచెం ప్రాబ్లం అది. టీఆర్ఎస్ కు మా పరిస్థితి నిజంగా చెప్పానంటే నాదాన్ దుష్మంతో కొట్టానట్టున్నది. దుష్మని గట్టి మా వాళ్ళంతా మొద్దుబారిపోతుంది. అవతల దుష్మని గట్టి ఉంటే అలర్ట్ ఉంటారు. ఈ తెలివితక్కువ దుష్మని వరకు వీళ్ళు మొదుగారిపోతున్నారు. అంటే మాట్లాడితే చెప్తే ఏదన్నా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అన్నారు పెద్దలు. ఆ తెలివి కూడా ఉండాలి కదా. అది కూడా లేదు. ఒకసారి కాదు అనేక సందర్భాలు కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ మాట్లాడతారు. కేసీఆర్ను గద్దె దించడమే మా కర్తవ్యం. ఏమేమి ఇబ్బంది కర్తవ్యం అదే కర్తవ్యం. అంటే మేము గెలిస్తే ప్రజలకు గిచ్చేస్తామా, గరీబులకు గచ్చేస్తాం, పలాని దళిత వర్గానికి ఇచ్చేస్తాం, పలాని ముస్లింలకు ఇచ్చేస్తాం, పలాని బ్యాక్వర్డ్ క్లాస్ చెప్పాలి. కానీ కేసీఆర్ను గద్దె నీ అదే నీ దిక్కుమాలిన కర్తవ్యం. అదే కర్తవ్యం చెప్తే కూడా సిగ్గుపోతుంది. పార్టీలాగా ఆయన ఆంధ్ర వాళ్ళు ఎన్నికల ముందు ఆంధ్ర వాళ్ళు దూసుకెళ్తున్న తెలంగాణ ఆస్తి అని చెప్పిండు. ఇలా 170,000 కోట్లు 6 కాంట్రాక్టర్లు పంచిపెట్టలేదు ఆయన. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేసింది అని తెలంగాణ వచ్చిన తర్వాత మా విద్యార్థులు బతుకులు ఇట్లయినాయి అని చెప్పి నిరుద్యోగులు ఆత్మహత్యలు, అరే రైతుల ఆత్మహత్యలు దేశంలో 2వ స్థానంలో ఉన్నాం, కరప్షన్లో 6వ స్థానంలో ఉన్నాం. ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి. కేసీఆర్ గురించి ఎన్నికలు పోదామంటుంది కదా, ఆ సవాల్ని అవసరం రేపే నేను పోయి రాహుల్ గాంధీ గారు రిక్వెస్ట్ చేద్దాం తప్పకుండా ఎన్నికల్లో. ఇంతెందుకైనా ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇప్పించుకున్న వ్యక్తి తలసాని శ్రీనివాస యాదవ్ని మంత్రిగా తీసుకున్నప్పుడే ఆయన ఆలోచన విధానం ఉండదు. దాన్ని రాజీనామా చేసి గెలిపించుకోవచ్చు కదా. ఎంపీలు పోయిన 3 ముగ్గురు 25 మంది ఎంపీలను కొనుక్కున్నాం, ఎమ్మెల్యేలను కొన్నాం, మా పార్టీ వాళ్ళని టీడీపీని కొన్నాం, వాళ్ళతో రాజీనామా అంటే అంత ధైర్యం లేదు మీరు. ఎందుకంటే ఈరోజు ఆయన మంత్రివర్గం మీదనే ప్రజలలో ఎంత అసెప్ట్ ఉందో నేను చెప్తున్నా కదా. ఈరోజు మహిళలు లేని మంత్రివర్గం ఇలా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చూడలేదు. తెలంగాణలో అన్ని వర్గాల వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. వాస్తవాలు మాట్లాడాలి అంటూ కేసీఆర్ కు సెటైర్ లేశారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేబినెట్ లో ఏ వర్గాల వారు ఉన్నారో చూసుకోవాలన్నారు. ఇక్కడ జరుగుతున్నది వాస్తవంగా ఏంటంటే ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా ఇది 85% పైబడి బలహీన వర్గాల ప్రజలు ఉండేటువంటి రాష్ట్రం ఇది. కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ ఇది కఠోరమైన సత్యం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలుపుకున్నప్పుడు వీళ్ళకు తోడుగా మనకు వేరే ఉద్దేశాలు ఉండే కాబట్టి వీళ్ళకి తోడుగా అగ్రకులాలు ఉన్న పేదలను కూడా కొందరు కలిపి ఆలోచన చేస్తే 90% పేదలు ఉన్నటువంటి రాష్ట్రం. బట్ పేరుకు అగ్రకులం కానీ ఏ వెనకేమీ లేదు. వాళ్ళు 5% ఉన్నారు, దాంట్లో 5% ఉంటారు, కానీ దానిలో కూడా దరిద్రులు ఉన్నారు. తెలంగాణలో అవునన్నా కాదన్నా 85% నుంచి 90% వరకు బడుగు బలహీన వర్గాల వారు, మైనార్టీలు, దళితులు, వెనుకబడ్డ వాళ్ళు 90% వరకు ఉన్నారు. ఇది వాస్తవం. ఓకే వాస్తవమే. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన నీ క్యాబినెట్ ఏ విధంగా ఉన్నది? 90% ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకు ఇవ్వాలి నువ్వు, ఎంతమంది మాదిగలకి ఇవ్వాలి,
ఎంతమంది మాలలకు ఇవ్వాలి, ఎంతమంది మహిళలకు ఇవ్వాలి? ఒక మహిళ క్యాబినెట్లో ఉన్నానా? 50% జనాభా. మాల వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారా? లేరు. మాదిగ వర్గానికి ఉన్నారా? లేరు. బలహీన వర్గాలు ముగ్గురే ఉన్నారు. నీ ఆయన సామాజిక వర్గం 60% లేదు, 4. మా సామాజిక వర్గం వారి లెక్కల ప్రకారం వాళ్ళ విశ్లేషకులు చెప్పిన మొన్న ఒక టీవీ ఛానల్ చూసి 5 లక్షలు అయినప్పుడు వారికి 6 మంత్రి పదవులు. ఏం చేస్తున్నాం తెలంగాణని? 90% దీన్ని చూసి నీకు ఓటేస్తారా? రాష్ట్రాభివృద్ధిపైన కేసీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. అడుగడుగున అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కేసీఆర్ విమర్శిస్తే అసలు డెవలప్మెంట్ ఎక్కడుందో చూపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పండా మార్చుకోవాలి, ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవాలి. ఇప్పటికి అదే పాత పద్ధతి, అదే లెక్క. హంస బడకర్ కోనే అంటే ఏం చెప్తాం? గట్టుంటే అది హంస బడకర్ కోనే ఉంటుందా? టీఆర్ఎస్ ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలు గుప్తంగా లేవు, గోప్యంగా లేవు, ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. చాలా స్టడీగా స్టీప్గా గ్రోత్ అవుతుంది, ప్రతి రంగంలో గ్రోత్ అవుతుంది. ఈ అభివృద్ధి ఇట్నే కొనసాగాలి. ఈ చిల్లర రాజకీయ గోల వల్ల ఈ అభివృద్ధి ఆగద్దు, నేను కోరుతున్నది. అభివృద్ధి చేసిండు, ఇలా టీవీలలో చూశాను నేను. మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, తాగిన తర్వాత నా ఆరోగ్యం బాగుందని చెప్పి మహిళలతో అబద్ధాలు చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి. ఏదైనా ఊర్లో వెళ్దామా, పోయి చూద్దామా? మేము వేసిన గోదావరి నీ పైప్ లైన్ మీద ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మా పైప్ లైన్ మీద ఒక్క దగ్గర నల్లా ఇప్పిండు ప్రధానమంత్రి. ఆ తప్ప ఏ ఇంటికి నీళ్ళు రాలే. అన్ని మోసాలు, అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ, మాటల గారడి చేసుకుంటూ, ప్రభుత్వాన్ని నడుపుకుంటూ మొన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చి వారం రోజులు ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఎవరన్నా ముఖ్యమంత్రి నెలల 15 రోజులు ఫామ్ హౌస్లో ఉంటారా? ఎవరైనా ముఖ్యమంత్రి సెక్రటరీట రాకుండా ప్రజలతో సంబంధం లేకుండా ఉంటారా? అది ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. భూ కబ్జా ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు దాను నాగేంద్ర మధ్య మాటల యుద్ధం జరిగింది. కేసులు సెటిల్ చేసుకునేందుకు టీఆర్ఎస్ లో చేరుతున్నాడని కాంగ్రెస్ అంటుంటే 4 ఏం చేశారని కౌంటర్ ఇచ్చారు దాను. నాయని నరసింహారెడ్డి చెప్పినటువంటి విధంగా ఆయన ల్యాండ్ గ్రాబర్ అయితే నీ పార్టీలో ఏ విధంగా జాయిన్ చేసుకుంటున్నావో చెప్పి జాయిన్ చేసుకో. కేసీఆర్ పార్టీని అడుగుతాను, కేటీఆర్ చేయాలి, టీఆర్ఎస్ పార్టీని. ఇటువంటి వాళ్ళకి మీ పార్టీలో స్థానం ఉందని మీరు జాయిన్ చేసుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ బలహీన పడుతుంది అనుకుంటున్నారా? మీరు 4 అయితే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా కదా. 4 నేను ఎక్కడెక్కడ ఉన్నానో, కేసులుంటే నా మీద కేసులు పెట్టిండొచ్చు కదా. 4 లేదు ఇప్పుడు ఎడికైనా వచ్చినాయి, ఇంకా 6 నెలల్లో ఎలక్షన్ పెట్టుకుని.